ప్రకాశం జిల్లా చీరాలలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బిందేశ్వర ప్రసాద్ మండల్ 103వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు బీసీ ప్రజా ప్రతినిధులు నాయకులు మాట్లాడారు. మండల్ కమిషన్ బీసీలకు 25% రిజర్వేషన్లు కల్పించారని చెప్పారు. 1980లో ప్రతిపాదిస్తే 1992లో అంటే 12 సంవత్సరాల తర్వాత అమల్లోకి వచ్చాయన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ జంజనం శ్రీనివాసరావు, బీసీ కమిషన్ సభ్యులు అవ్వారు ముసలయ్య, దేవాంగ కార్పొరేషన్ చైర్మన్ బీరక సురేంద్ర, పద్మశాలయ కార్పొరేషన్ డైరెక్టర్ గోలి కుమారి, మాజీ ఎంపీటీసీ గోలి ఆనందరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ నాయకులు గుంటి శ్రీనివాసరావు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర యువజన కార్యదర్శి బత్తుల అమిత్, ఆల్ ఇండియా హ్యాండ్లూమ్ రైస్ ఫోరం అధ్యక్షులు బండారు జ్వాలా నరసింహం, బీసీ ఫెడరేషన్ అధ్యక్షులు ఊటుకూరి వెంకటేశ్వర్లు, సిపిఐ కార్యదర్శి మేడ వెంకట్రావు పాల్గొన్నారు. గురువుగా భావించి పొడుగు బలహీన వర్గాలు రాజ్యాధికార ఫలాల కోసం బీహార్ ముఖ్యమంత్రిగా కూడా కొద్ది రోజులు చేసిన ఆయన డిపి సింగ్ గారి హయాంలో బీసీల జనగణన చేసి వారికి దఖలు చేసిన తర్వాత 1980లో దఖలు చేస్తే 92 సంవత్సరాల తర్వాత మళ్ళీ మనం 27% పొడుగు బలహీన వర్గాల కులాల వారు విద్యలో ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించడం అంటే నిజంగా మహనీయుడు ఎప్పటికీ కూడా చిరస్మరణీయులు. అటువంటి మహనీయుల జయంతులు వర్ధంతులు కూడా మరి అఖిల భారత యాదవ్ మహాసభ నాయకులు చెప్పినట్టు, రాము గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు కూడా జాతీయ నాయకుల జాబితాలో చేసి వారిని కూడా గుర్తు చేసుకుంటూ వారు చేసిన సేవల్ని ఇంకా ప్రజలకు తెలియజెప్పి రాబోయే రోజుల్లో ఇటువంటి మహానాయకులు తయారవడానికి చైతన్యవంతులు కావడానికి స్ఫూర్తిదాయకమవుతారు. మరి వారి బాటలోనే ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, చీరాల శాసనసభ్యులు కర్ణం బలరామకృష్ణమూర్తి గారు సామాజిక న్యాయం పాటిస్తూ ఈ 2 సంవత్సరాల్లో మరి ముఖ్యమంత్రి గారు అనేక బీసీ కులాల్లో 56 కార్పొరేషన్లు పెట్టి 56 మంది చైర్మన్ గాను జిల్లాకు ఒక డైరెక్టర్ గారిని ఇవ్వడం జరిగింది. మరి చీరాలకు వస్తే బీసీలు అధికంగా ఉండి చేనేతలు అధికంగా ఉన్న మాకు అలా మహానుభావుడు చీరాల పురపాలక సంఘ చైర్మన్ గారు అవార్ ముసలి గారికి పిపి మండల్ గారిని ఈ బీసీ కమిటీకి కమిషన్కి చైర్మన్గా చేశారు, వారిని రిపోర్ట్ ఇమ్మన్నారు. అలా పిపి మండల్ గారు తన రిపోర్ట్లో ఈ భారతదేశంలో ఉన్నటువంటి బీసీలందరూ కూడా వెనుకబడి కులాలందరూ కూడా రిజర్వేషన్లు కల్పించాలి అనేటువంటి ఉద్యోగాలు, అలానే మరి అనేక పదవుల్లో కూడా ఒక్క పార్లమెంటు అసెంబ్లీ వాటిల్లో తప్పితే మిగిలిన వాటి అన్నింటిలో కూడా ఇవన్నీ రికమెండ్ చేస్తే ఆనాడు విపి సింధు గారు పార్లమెంట్లో 27% రిజర్వేషన్ కల్పించినటువంటి ఘనత ఆనాడు విపి సింగ్ గారిది. అలానే దానికి రికమెండ్ చేసినటువంటి వారు పిపి మండల్ గారు, వారు బీహార్కి ముఖ్యమంత్రిగా కూడా చేసే పనిచేశారు. అలాంటి మహనీయులు అలాంటి మండల్ గారి వాళ్ళ జయంతి ఉత్సవం సందర్భంగా చీరాలలో బీసీ నాయకులందరూ కూడా పేరు పేరున మన మున్సిపల్ చైర్మన్ గాని, మా మిత్రులు బీరక సురేంద్ర గారు గాని, అలానే మా మున్సిపల్ కౌన్సిలర్స్ గాని మిత్రులు, అలానే బీసీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు బిపి మండల్ గారికి జయంతి సందర్భంగా ఈరోజు బీసీలందరం కూడా ఇక్కడ గడియార్ కమల్ సెంటర్ లో కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఆయన జన్మదిన కార్యక్రమం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు నాయకులు బీసీ సంఘ నాయకులు అందరూ కూడా ఇవాళ ఘనంగా నివాళ అర్పించాము. ఈ ఇలాంటి కార్యక్రమం చేయడం వల్ల రానున్న తరం కూడా బీసీ బీపీ మండల్ గారికి మా జయంతి ఉత్సవాలు చేసి బీసీలో మేమంతా ఐక్యంగా ఉన్నాము అని చెప్పని బీసీ కులాలు కానీ 156 కులాలని జగన్మోహన్ రెడ్డి బీసీ కులాలుగా గుర్తించి వాటిని 56 కార్పొరేషన్లుగా పెట్టి గుర్తించినంత వ్యక్తి జగన్మోహన్ రెడ్డి, సీఎం జగన్మోహన్ రెడ్డి అని చెప్పి మీకు ఈ సభాముఖంగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాను. అట్లాగే చదువుకున్న స్టూడెంట్స్ కానీ ఎవరన్నా కానీ ఉద్యోగస్తులు కానీ బీసీలు అందరూ కూడా ఒక తాటి మీద ఉండి బీసీలను ఇంకా చైతన్యవంతం చేసి రానున్న రోజుల్లో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా వాళ్ళు శాసనసభల్లోకి రావాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా బీసీ మొరార్జీ దేశాయి 1977 47లో వస్తే 70 ఏళ్ళు మొరార్జీ దేశాయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేసి బీసీల కోసం సముచితమైనటువంటి న్యాయం చేయాలనుకున్నారు. ఆ రిపోర్టు తయారయ్యేటప్పటికే
ఆయన అధికారం కోల్పోవడం కూడా జరిగింది. తదనంతరం మనకి ఉన్నటువంటి ఈవిపి సింగ్ గారి యొక్క ప్రధానమంత్రిగా ఎన్నికైనటువంటి సందర్భంలో మాత్రమే దానిలో ఆయన ఇచ్చినటువంటి అనేకమైనటువంటి రికమెండేషన్స్ ఆయన పంపిస్తే ప్రభుత్వానికి ఒకే ఒక్క రికమెండేషన్ మాత్రమే ఆ సందర్భంలో దాన్ని పొందు పదాన్ని ప్రభుత్వం ఆమోదించడం జరిగింది. అదే విద్య ఉపాధి రంగాల్లో ఉద్యోగ రంగాలకు మాత్రమే దాని పరిమితమైంది. ఇంకా ఇప్పటికీ కూడా ఆయన ఆయన రికమెండ్ చేసినటువంటి అనేక సమస్యలు ఇప్పుడు కూడా పెండింగ్ లో ఉన్నాయి. బీసీలని ఆయన ఒత్తాసు పలికినందుకు ఆయన ప్రధానమంత్రి పదవి కూడా కోల్పోవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. అఖిల భారత యాదవ సంఘాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ఎదుర్కొన్నటువంటి మహానుభావుడు. అట్లాగే 1967లో సోషలిస్ట్ పార్టీని స్థాపించి 69 సీట్లు గెలిపించుకొని మంత్రిగా కూడా చేశారు. అట్లాగే దాదాపు 48 రోజులు బీహార్ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అనేక తపాలుగా కాంగ్రెస్ పార్టీలోను ఎంపీగాను ఎమ్మెల్యేగాను అనేక కార్యక్రమాలు రూపొందించేశారు. నిజంగా భారతదేశంలో అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నటువంటి మనం అనేకమైనటువంటి కుల వృత్తుల్లో అనేకమైనటువంటి ఉత్పత్తుల్ని సాధిస్తూ కూడా మనం చాలా హీనంగా చూడబడుతూ ఉంటే వీళ్ళకి రిజర్వేషన్ ద్వారా వీళ్ళకి చదువుకుంటే విజ్ఞానం వస్తుంది, విజ్ఞానం ద్వారా సామాజిక చైతన్యం వస్తుందని చెప్పేసి పూలే గారు మనకి చదువు తీసుకొస్తే అంబేద్కర్ గారు రిజర్వేషన్ ద్వారా మనకి కొన్ని వసతులు కల్పింపజేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన గోలి స్వాతి గారికి బీసీ సంక్షేమ సంఘం తరఫున ఈ రోజు వారిని ఘనంగా సన్మానించుకుంటున్నాము అని తెలియజేస్తాం. మాస్క్